పార్టీకి డిపాయింట్ పక్కన ఇచ్చేస్తా ఉన్నా. వస్తవారా హరీష్ రావు ఇక్కడ పోటీ చేద్దాం, వస్తవారా కేసీఆర్ ఉదయం పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు పక్క పల్చడి పిల్లగాడు పక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు, దిక్కులేని పిల్లగాడు కాదు. నేను గుర్తుపెట్టుకో, ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో, చోటు సంపాదించుకున్న బిడ్డను. నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, మా గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చిన, మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా, ఊర్లకు ఊర్లే బార్లుగా మార్చిన, బిర్యానీ తినిపించినప్పటికి కూడా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా, ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయింది తప్ప, ఈ ఓట్ల కోసం ఇస్తున్నాడు, ఓటమి చిరవరకు ఇస్తున్నాడు తప్ప. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు, నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీడికి గెలవడానికి, నేను ఇక్కడ పనిచేసిన ఎంపీడికి గెలవడానికి ఏమన్యాయం చేసిన చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వెళ్ళిపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు నేను చెప్తేనే ఓట్లు పడతాయని, ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మం ఏందో అధర్మం ఏందో న్యాయం ఏందో అన్యాయం ఏందో పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు, దాన్ని బట్టే ఓట్లు తప్ప ఏదో నువ్వు పోయినంత మాత్రం ఓట్లెత్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు ఒక ఆయన అయితే, నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, నాలుగు ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తా అని చెప్పిన, ఏ నీ ముఖాన్ని పడదు నా ముఖాన్ని పడింది, ఏ ముఖాన్ని పడే ఓట్లు, గుద్దుడు గుద్దుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, పదవి ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, పదవి ఓట్లకు పుట్టిన నీ ఎంపీపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే, ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలవకపోవచ్చని చెప్పి ఈ చెలుపూరు గ్రామ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేసుకు